ఓరియంటెడ్ గా మన పిల్లలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఈ రోజు మన ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది వారి చేత ఉట్టి కోర్సులు చెప్పించడమే కాకుండా వారి చేత కోర్సులు చెప్పించి వారి చేత సర్టిఫికెట్లు కూడా ఇప్పించి ఆ సర్టిఫికెట్లను కూడా కరికులంలో భాగం చేసి మన పిల్లలకందరికీ కూడా మెరుగైన ఉద్యోగాలు చెట్టుగా వాళ్ళందర్నీ కూడా అడుగులు వేయించడం కూడా మన ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక మైక్రోసాఫ్ట్ ఏ కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేల్స్ ఫోర్స్ ఇలా అనేక రకమైన సంస్థలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమై ఈ కరికులంలో భాగస్వాములయ్యారు జగనన్న విదేశీ దీవెన ద్వారా ప్రపంచంలోనే టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీస్ లో సీటు తెచ్చుకున్న మన పిల్లలకు అక్షరాల ఈ 350 కాలేజీలలో సీటు తెచ్చుకున్న ఈ పిల్లలకు 1.25 కోట్ల వరకు కూడా పూర్తిగా ఫీజులు చెల్లించే కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలోనే మీ జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా సత్య నాదెళ్ల గురించి మాట్లాడతారు సత్య నాదెళ్ల గురించి మన రాష్ట్రంలో నుంచి ప్రతి కుటుంబం నుంచి సత్య నాదెళ్ల రావాలి అని చెప్పి తాపత్రయం నాది ఒక సత్య నాదెళ్ల గురించి కాదు మాట్లాడాల్సింది మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక సత్య నాదెళ్ల రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మనది అని చెప్పి 1.25 కోట్ల ఫీజులు కట్టాల్సి వస్తే నీకు స్టాన్ఫోర్డ్ లో సీట్ వచ్చినా నీకు MIT లో సీట్లు వచ్చినా ఆక్స్ఫోర్డ్ లో సీట్ వచ్చినా కూడా ఆ 1 కోటి రూపాయల ఫీజులు కట్టాలంటే కట్టలేక చదువులు పోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రతిభ మీరు చూపించండి మీ ప్రతిభకు తోడు మీ అన్న ఉన్నాడు అని చెప్పి ఈరోజు నేను ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు చదువులను ప్రోత్సహించేందుకు చదువులు ప్రతి ఇంట కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా చూసేందుకు ఈరోజు పెళ్లిళ్ళు సైతం షాదీ తోఫా కళ్యాణమస్తు వంటి పథకాలను తీసుకొని వచ్చి చదువులకు వాటిని కూడా ముడిపెట్టి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చదువు ఉండేట్టుగా ప్రోత్సహిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఈరోజు మీ అన్న ప్రభుత్వమే అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అని చెప్పి ఒకసారి ప్రతిపక్షాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను విమర్శించే మీడియాను కూడా అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా మనసు పెట్టి మన పిల్లలు బాగా చదవాలి పేదరికం నుంచి పిల్లలు బయటికి రావాలి అనంటే చదువు ఒకటే మార్గం అని చెప్పి మనస వాచ కర్మన నమ్మిన వాళ్ళ తరపున ఈ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా వీళ్ళందరికీ కూడా నోళ్లు మూసేట్టుగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనందరి ప్రభుత్వంలో విమర్శించే వాళ్ళందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటి ఆలోచన చేయమని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు విద్యా దీవెన అందుకుంటా ఉన్న ప్రతి తల్లికి నేను తెలియజేస్తా ఉన్నాను విద్యా దీవెన అందుకుంటా ఉన్న ప్రతి పిల్లాడికి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగేటివా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి ఎవరికి లంచాలు ఇవ్వకుండా వివక్ష చూపకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చే పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడైనా ఉండేదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక జగనన్న అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు పెడితే విద్యా దీవెన వసతి దీవెన వరకు చూసిన ఒక ఆసరా చూసిన ఒక చేయూత చూసిన ఏ పథకం తీసినా కూడా ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకుముందు కూడా ఇదే రాష్ట్రం ఇంతకుముందు కూడా ఇదే బడ్జెట్ అప్పులు కూడా చూస్తే అప్పుల శాతం అప్పటికంటే ఇప్పటికే మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ మన అప్పుల పర్సంటేజ్ కూడా అప్పుల గ్రోత్ రేట్ కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ ఉన్నప్పుడు అదే రాష్ట్రం అయినప్పుడు
అదే బడ్జెట్ ఉన్నప్పుడు కేవలం మార్పు ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. ఒక ముఖ్యమంత్రి మారడంతో ఈ రోజు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అక్షరాల 210,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ ట్రాన్స్ఫర్ చేశాడు. బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఈ డిబిటీ ఒకటే కాకుండా ఇంటి స్థలాల విలువ 30 లక్షల మందికి ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం 2.5 లక్షలు వేసుకున్నా కూడా మరో 75,000 కోట్లు ఇలా నాన్ డిబిటీ పథకాలు కూడా కలుపుకుంటే ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 3 లక్షల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగింది. ఈరోజు ఈ 4 సంవత్సరాల మీ జగనన్న పాలనలోనే జరిగింది అని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎందుకు జరగలేదు, ఈరోజు మీ బిడ్డ పాలనలో ఎందుకు జరుగుతూ ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం గతంలో ఏ ఒక్కరూ కూడా పేదవాడు గురించి ఆలోచన చేసిన పాపాన పోల. గతంలో పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు, పేదవాడికి ఏం చేయాలి, పేదరికం పోవాలి అనంటే ఆ పేదవాడిని ఎలా ఆదుకోవాలి, ఎలా తోడుగా నిలబడాలి అని చెప్పి ఆలోచన ఎప్పుడూ చిత్తశుద్ధితో జరగల. గతంలో ఉన్న పాలకులంతా కూడా ఒక గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ గజదొంగల ముఠా ఎవరో తెలుసా? ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ తోడు వారికి ఒక దత్తపుత్రుడు. ఏ స్థాయిలో ఉండేది రాజకీయాలు అనంటే ప్రజల గురించి ఆలోచనలు కాదు, వాళ్ళకు ఉండేటి ఆలోచనలు. వాళ్ళ ఆలోచనలంతా కూడా దోచుకోవడం ఎలా, దోచుకున్నది ఎలా పంచుకోవాలి అని మాత్రమే ఆలోచన. దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. అందుకే ఏ పేపర్లోనూ రాయరు, అందుకే ఏ టీవీల్లోనూ డిబేట్లు పెట్టరు, అందుకే ఏ ఒక్కరూ కూడా ప్రశ్నిస్తాము అన్న వాళ్ళు ఏ ఒక్కరూ ప్రశ్నించరు. గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అదే రాష్ట్రం, అదే బడ్జెట్, కానీ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతుల్లో 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటికీ ఇప్పటికీ మధ్య తేడా. ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా వస్తామంటున్నారు. ఈరోజు మీ ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి, ఒక్క మీ జగన్ను ఎదుర్కొనేదానికి ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా ఏకమవుతామంటున్నారు. తోడేళ్ళందరూ కూడా ఒక్క చోటకొచ్చి ఏకమవుతామని చెప్పి అందరూ అంటా ఉన్నారు. ఈరోజు మీ జగన్కు వాళ్ళ మాదిరిగా ఈనాడు ఉండకపోవచ్చు, మీ జగన్కు వాళ్ళ మాదిరిగా ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, మీ జగన్కు వాళ్ళ మాదిరిగా TV5 ఉండకపోవచ్చు, మీ జగన్కు వాళ్ళ మాదిరిగా దత్తపుత్రుడి సపోర్టు ఉండకపోవచ్చు. కానీ నేను ఇవాళ మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు జరుగుతూ ఉన్నది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు, మరోవైపున పెత్తందారులందరూ మరోవైపున ఉన్నారు. మర్చిపోవద్దండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. కానీ నేను ఒక్కటే ఒక్కటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీరు కొలమానంగా తీసుకునేది, తీసుకోవాల్సింది ఒకటే ఒక్కటి తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి అని చెప్తా ఉన్నా. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ జగనన్నకు తోడుగా మీరే సైనికులు కాండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా బలం మీరు, ఈరోజు నా నమ్మకం మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను నమ్ముకున్నది కూడా దేవుడి దయను,
మీ అందరి చల్లని దీవెనల మీద మాత్రమే నేను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామంలో మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా ఎల్లకాలం మీ బిడ్డకు ఉండాలని దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి ఇప్పుడు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నా. కాసేపటి కిందట నా చెల్లి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకా కాస్త మంచి చేయడం కోసం ఇక్కడ డిగ్రీ కాలేజ్ మనం శాంక్షన్ చేశామన్నా, స్టాఫ్ కూడా ఇచ్చామన్నా, బిల్డింగుల కోసం మరో 30 కోట్ల రూపాయలు కావాలన్నా అడిగింది, బిల్డింగుల కోసం మరో 30 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడి నుంచి అదే మాదిరిగానే ఈరోజు నా చెల్లి మాట్లాడుతూ ఒక 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, మరమ్మతులకు సంబంధించి అడిగింది. అదే రకంగా అంబేద్కర్ భవనాల గురించి, 3 అంబేద్కర్ భవనాల గురించి అడిగింది. అదే రకంగా ఒక కాపు భవనం గురించి అడిగింది, ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ గురించి అడిగింది, ఒక షాదీ ఖానా గురించి అడిగింది. ఇదే కాకుండా ఒక కల్వర్ట్ కోసం కొవ్వాడ కెనాల్ మీద ఒక కల్వర్ట్ కోసం కూడా అడిగింది. ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. తమ అమూల్యమైన సందేశం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి